వెల్కమ్ టు లీగల్ న్యూస్ ఛానల్ అండి. ఈరోజు మనము కస్టడీ ఆఫ్ చైల్డ్ గురించి మాట్లాడుకుందాం. అంటే కస్టడీ ఆఫ్ చైల్డ్ అంటే పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అన్న విషయాన్ని లీగల్ పరంగా డిసైడ్ చేయడము అనే అంశం గురించి. అంటే ఇప్పుడు కస్టడీ ఆఫ్ చైల్డ్ అంటే అమ్మ దగ్గర ఉండాలా నాన్న దగ్గర ఉండాలా అన్న దానికి కోర్టు చాలా వివరంగా చాలా కేసెస్లో డిఫరెంట్ కేసు హిస్టరీస్ చెప్పినా కూడా లాస్ట్కు అల్టిమేట్గా ఏం చూస్తారంటే పారామౌంట్ ఆఫ్ చైల్డ్స్ వెల్ఫేర్, అంటే అమ్మాయి పాప పిల్లలు ఎవరి దగ్గర మంచి ఎన్విరాన్మెంట్లో సంతోషంగా ఎటువంటి టెన్షను లేకుండా పెరుగుతారు అన్న దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకునే ఆ కస్టడీ ఆఫ్ చైల్డ్ అనే దాన్ని వాళ్ళకు అలాట్ చేస్తుంది. ఇప్పుడు ఈ కస్టడీ ఆఫ్ చైల్డ్ అనవసరంగా వేయడం మూలాన, అంటే ఇప్పుడు అవకాశాలు లేకపోయినా కూడా కొన్ని సందర్భాలలో భార్య భర్తలు ఒకరి మీద ఒకరు వెంజన్స్ తీర్చుకోవడానికి అనుకోండి, లేకపోతే వాళ్ళను ఒక ఆయుధాలాగా ఉపయోగించుకోవడానికైనా కూడా ఈ కస్టడీ ఆఫ్ చైల్డ్ అనేది వేస్తుంటుంటారు జనరల్గా కోర్టులో. ఈ కస్టడీ ఆఫ్ చైల్డ్ వేసినప్పుడు ఏం చేస్తారంటే జనరల్ ప్రొసీజర్ ఏంటంటే అసలు అమ్మాయిని అయితే ఆ అమ్మాయిని జడ్జి గారు తన ఛాంబర్లోకి పిలుచుకుని అసలు ఎవరి దగ్గర నీకు ఎక్కువ ఇంటిమేసీ ఉందమ్మా, నువ్వు ఎవరి దగ్గర ఉంటావు ఏంటి అన్నవన్నీ కూడా చాలా వివరంగా పర్సనల్గా అడిగి అన్న తర్వాతనే ఆ కస్టడీని తండ్రికి కానీ తల్లికి కానీ అప్పగించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏమైపోతుందంటే ఈవెన్ కస్టడీ ఆఫ్ చైల్డ్ వేసినా కూడా విజిటింగ్ రైట్స్ అనేవి కొన్ని మధ్యలో అయ్యే రూపంగా వేసుకోవచ్చు. అంటే ఆ విజిటింగ్ రైట్స్ అంటే ఎందుకంటే ఈ కేసు జరుగుతున్నంతసేపు ఒకరి దగ్గర ఉంటే మేబీ అది ఫోర్సబుల్గానన్నా అనుకోండి, లేకపోతే అనివార్య కారణాల వల్ల తల్లి దగ్గర తండ్రి దగ్గర పిల్లలు ఉండిపోయారనుకోండి, అంటే ఇంకొకరికి చూసే అవకాశం అనేది లేదా అని అంటే డెఫినెట్గా ఉంది. అదే విజిటింగ్ రైట్స్ అంటారు. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఏ స్టేజ్లోనైనా వేసుకోవచ్చు. అంటే ఈ విజిటింగ్ రైట్స్ అనేవి ఈవెన్ డైవర్స్ కేసెస్లో కూడా తండ్రి దగ్గర ఒకవేళ తల్లి దగ్గర అమ్మాయి పిల్లలు ఉన్నారనుకోండి తండ్రి విజిటింగ్ రైట్స్ అనేవి వేసుకోవచ్చు, అదే తల్లి దగ్గర ఉంటే తండ్రి కూడా విజిటింగ్ రైట్స్ అనేవి వేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు కూడా ఎప్పుడైతే ఒక మంచి ఎన్విరాన్మెంట్లో పెరగారో అని అనుకున్నప్పుడు ఈవెన్ కోర్ట్ హ్యాజ్ అథారిటీ నాట్ టు గ్రాంట్ ది విజిటింగ్ రైట్స్. అంటే ఒకవేళ పిల్లలు రావడం మూలాన ఈ తండ్రి ప్రవర్తన మూలానో తల్లి ప్రవర్తన మూలానో ఆ పిల్లలు పాడైపోయారని అని అనుకునే పక్షంలో కోర్ట్ ఏం చేస్తుంది అప్పుడు ఆ వాళ్ళకి విజిటింగ్ రైట్స్ అనేవి ఇవ్వవు. కాకపోతే ఈ కస్టడీ ఆఫ్ చైల్డ్ అనేది వేసినప్పుడు ఎక్కడ వేయాలి ఏంటి వేయాలి అనేవి లీగల్ పరంగా ఆలోచిస్తుంటే అమ్మాయి పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఇవ్వాలని చెప్పేసి, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కస్టడీ ఆఫ్ చైల్డ్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి పిల్లల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాలలో వాళ్ళని ఛాంబర్లోకి పిలిచి జడ్జి గారు మాట్లాడుతున్నప్పుడు ఆ జడ్జి గారు ఆ అమ్మాయి పెరిగిన ఎన్విరాన్మెంటు ప్లస్ ఒకవేళ అవసరమైతే ఏ సైకియాట్రిస్ట్ యొక్క హెల్ప్ వీళ్ళందరి హెల్ప్లు తీసుకుని నేను అంటే ఆయన ఏం చేస్తారంటే ఈ జడ్జిమెంట్కి ఇందుకు మూలాన నేను ఈ కంక్లూజన్కి వచ్చాను అని చెప్పే ముందు ఇవన్నీ నేను అడిగాను, ఈ అమ్మాయికి ఇందుకే ఇష్టం ఉండట్లేదు అందుకనే ఈ పాపను ఇక్కడ ఉండడం అవసరం లేదు కనుక ఇక్కడ మేము ఉండాలని ఈ కోర్టు నిర్దేశిస్తోందని ఒక జడ్జిమెంట్స్ ఇస్తారు. కాకపోతే అది అంతకంటే వచ్చే కంటే ముందు చాలా వివరంగా చాలా అసలు ఎందుకంటే ఒక పాపతోటి మాట్లాడే ముందు ఎందుకంటే జడ్జీలు అన్నానుకో ఎవరైనా కూడా ఒక పిల్లల్లాగా మారిపోయి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడే మేము ఏమంటామంటే వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం పిల్లలకి. ఇప్పుడు సపోజ్ పిల్లలు అంటే ఎవరండి, వాళ్ళు ప్యారెట్స్ లాంటి వాళ్ళు, అంటే ఏం చెప్తే అది మాట్లాడతారు. అదే చాలామంది తల్లులైనా తండ్రులైనా ఏం చేస్తారు, అమ్మకు అగేనెస్ట్గా మాట్లాడి నువ్వు చెప్పాలి చూడు లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పేసి అలా ట్యూటరింగ్ చేసి తీసుకొచ్చిన సందర్భాల కేసులు చాలా ఉంటాయి. కనుక వాళ్ళతోటి కొన్ని గంటల పాటు ఉండి వాళ్ళ మనసుని వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళ ఇష్టాలని తెలుసుకుంటూ అలాంటివన్నీ పరిగణన చేసుకుంటూ ఇచ్చిన జడ్జిమెంట్సే కరెక్ట్ అయిన జడ్జిమెంట్స్. చాలా మటుకు ఏం చేస్తారంటే ఈ కస్టడీ ఆఫ్ చైల్డ్ ఒకవేళ వేసినా కూడా ఈవెన్ తల్లులు విజిటింగ్ రైట్స్కి కూడా తండ్రిని ఒప్పుకోరు. అంటే ఏ తండ్రికి ఆ మాత్రం ప్రేమ పిల్లల మీద అధికారం ఉండదా, మీ ఇద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, రేపొద్దున ఏమైనా గొడవల మూలాన మీ ఇద్దరు కోర్టు కేసులు అవి ఉండొచ్చు, కానీ
తండ్రి ప్రేమకైనా తల్లి ప్రేమకైనా అవధులైతే ఉండవు కదా. అందుకనే చాలా పాత సామెతలు కూడా ఉంటాయి కదా, తల్లి నిజం తల్లి సత్యం తండ్రి నిజం అని చెప్పేసి. ఇలాంటివన్నీ కూడా మనం అవన్నీ ఆలోచిస్తూ కస్టడీ ఆఫ్ చైల్డ్ అనే వేసినప్పుడు మాత్రం చాలా, ఎందుకంటే ఆ సెంటిమెంట్స్ని హర్ట్ చేయకుండా మనము ఎదుటి వారిని చాలా మటుకు కౌన్సిలింగ్ ద్వారానే ఈ ప్రక్రియని కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది మిగతా కేసెస్ లాగా ఈ ఫ్యామిలీ కోర్టులో కేసెస్ ఏవైనా కూడా ఒక ఫిక్స్డ్ రూల్స్ ఫిక్స్డ్ ప్రొఫార్మా తోటి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఆల్ ఫ్యామిలీ ఈజ్ నథింగ్ బట్ ఎమోషన్, అన్ని ఎమోషన్స్ తోటి కలబడి ఉన్నాయి కనుక ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం వల్ల నా తండ్రికి లాభమా తల్లికి లాభమా. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు భర్త నుంచి భార్య విడిపోయే అప్పుడు కూడా చాలా మా దగ్గరకు వచ్చి ఒక అడుగుతుంటారు, ఒకవేళ నేను మా ఆయన దగ్గర నుంచి వదిలే విడాకులు తీసుకుంటే మా అమ్మాయిని అదే మా పిల్లల్ని అతనికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా అంటే, లేదమ్మా అదేం లేదు, రూల్ అయితే లేదు, కాకపోతే మీరు పెద్ద మనసు చేసుకుని కనీసం విజిటింగ్ రైట్స్ ఆయన ఎప్పుడైనా ఇచ్చినప్పుడైనా అడిగినప్పుడైనా మీరు అది ఒప్పుకోండి అని అంటాం. కాకపోతే ఆ భర్త మీద కోపంతోటో జీవితాన్ని ఎలా వెళ్ళదీయాలన్న బాధతోటో చాలామంది ఆడవాళ్ళు దానికి కూడా ఒప్పుకోరు. కాకపోతే అట్లాంటి టైంలోనే మనం చెప్పాలి, నువ్వు ఈ నీవు ఎవరి మీద నువ్వు కోపం తీసుకుంటున్నావు, పిల్లల్ని మధ్యలో ఇన్స్ట్రుమెంట్ లాగా పెట్టి నువ్వు నీ భర్త మీద కోపాన్ని వెళ్ళగక్కుతున్నావు అంతే తప్ప ఇక్కడ పిల్లల మనసు ఏమైపోతుందో మీకు అర్థం కావట్లేదు. కనుక ఈ కస్టడీ ఆఫ్ చైల్డ్ మేము ఎప్పుడు ఏమంటామంటే, ఒకవేళ నిజంగానే నీకు భార్య మీదైనా భర్త మీదైనా ఏదైనా కోపం ఉంటే దాని ఈ ఇది సెక్షన్ ఉంది కదా ఇది వేసేసి మనం తెచ్చుకోవచ్చు కదా నాకు హక్కు ఉంది కదా అని అనుకుంటే ఆ పిల్లల జీవితాలతో మీరు ఆడిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే అటు ఇటు చెప్పలేని లేత మనసులు కనుక వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళు, ఎందుకంటే ఎటైనా కన్న తండ్రి కన్న తల్లి ఇది ఇద్దరి మధ్యన జరిగే పోరాటంలో బలయ్యేది పిల్లలే. కనుక ఒకసారి మీరు ఆలోచించి ఈ కస్టడీ ఆఫ్ చైల్డ్ అనేది అనిపేది. ఇంకోటి ఈ కస్టడీ ఆఫ్ చైల్డ్ డివి యాక్ట్లో కూడా ఇమీడియట్ కస్టడీ కూడా ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాలలో భర్త భార్యను సతాయించడానికి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి లేకపోతే భార్య భర్త మీద అలిగి నువ్వు పిల్లల్ని తిప్పి తీసుకుని వెళ్ళిపోయి నువ్వు పిల్లల్ని మొలానైనా నాకు నాతో లొంగుంటావు అన్న అప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆ తల్లి దగ్గర ఉన్నప్పుడు ఆ బిహేవియర్ తల్లి ప్రభావం పిల్లల మీద పడి ఆ ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది అని అన్నప్పుడు ఈ కస్టడీ ఆఫ్ వార్డ్స్ అండ్ గార్డియన్స్ యాక్ట్ కింద వేసిన ఇట్స్ లాంగ్ ప్రొసీజర్, కనుక కొన్ని నెలలు సంవత్సరాలు పడుతుండొచ్చు. ఇంకా ఇమీడియట్గా మీకు రిలీఫ్ అని అంటే డీవీ యాక్ట్ కింద ఈవెన్ అది ఇన్స్టెంట్గా కూడా మీరు కంప్లైంట్ ఇచ్చి ప్రొటెక్షన్ ఆఫీసర్కి అమ్మాయి అక్కడ ఉండడం వల్లన బాబు అక్కడ ఉండడం వల్లన ఇది హెల్త్ పాడైపోతుందనో లేకపోతే ఎన్విరాన్మెంట్ వల్లన వాళ్ళు మానసికంగా ఏదైనా దెబ్బతింటారనో అని అనుకున్నప్పుడు ఇమీడియట్గా మీరు ఆర్డర్స్ తెచ్చుకుని పిల్లల్ని కూడా మీ దగ్గర ఉంచుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఈ కస్టడీ ఆఫ్ చైల్డ్ ఎప్పుడైనా కూడా పేరెంట్స్, అంటే మేబీ అది జనరల్గా విడిపోయిన పేరెంట్సే వేస్తారు, లేకపోతే ఏ మానసిక స్పర్ధలున్న భార్యాభర్తల స్పర్ధలున్న వాళ్ళే ఇలాంటి సెక్షన్స్లోకి వెళ్ళి పిల్లల గురించి కస్టడీ అది వేసే ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఇలాంటి ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నావు అన్నది అని కూడా మీరు పిల్లలని అడ్డుపెట్టుకుని మనం వేరే వాళ్ళని బాధ పెడుతున్నావా లేకపోతే కరెక్ట్గానే నేను ఏదైనా చేసే పని కరెక్టేనా అన్న ఒకసారి ఆలోచిస్తే డెఫినెట్గా మీరు చేసిన పనికి, ఎందుకంటే కోర్టులో కేసులు వేసిన తర్వాత ఒక్కసారి డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుందండి, అది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తరగదు. కనుక ఏదైనా ఇది జీవితాలతో ముడిపడే కేసులు కనుక ఫ్యామిలీ కేసెస్ అన్నీ కూడా ఒకసారి ఆచి తూచి కౌన్సిలింగ్ ద్వారా ఫెయిల్ అయిన తర్వాతే మీరు కోర్టుకు వెళ్ళాలనేది ప్రతిసారి ఎక్కడైనా మేము చెప్పే అడ్వైజ్ అదే.